वेलकम बैक प्रधान मोदी पर्यटन नेपथ्य में मुचिंतल चिनजीयर आश्रम में भारी भद्रता एर्पड़ा समतामूर्ति विग्रह परर एसपीजी कमांडर तम आध्न आश्रम अंत पूर्ति तनखी निर्वहित प्रांगण पै एल सर्वे निर्वहित इप्के प्रति रोज मुफे मंद सायुधन कमांडो 24 गंटल पाट निरंतर पहार भद्रता एर्पाटल मरी सचार प्रतिनिधि महेन्द्र रेड्डी अ मंत्री नरेंद्र मोदी हैदराबाद पर्यटन भाग चिनजीयर स्वामी आश्रम में समतामूर्ति विग्रह प्राप्त में पूर्ति भद्रता एर्पाटू इकड़ कई रेप प्रधानमंत्री मोदी रेप सायंत्र इकड़की वस्तु प्राता मोतम एसपीजी बलगा तम आधीन की तस्कोनी पूर्ति पटिष्ट इक भद्रत इतना परस्तु मन कति रोजू 30 మంది సాయుధ కమాండోలు 24 గంటల పాటు నిరంతరం పహారాలో ఉన్నారు ప్రతి అనువనువు కూడా ఇక్కడ వారంతా గమనిస్తూనే ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ప్రెజెంట్ విజువల్ లో చూస్తున్నాం ప్రధానమంత్రి మోడీ ఇక్కడికి ఈ ఎలిపాడ్ ఏదైతే ఉందో ఇక్కడే తన పార్కింగ్ ఉంటుంది ఇక్కడికి వచ్చి సాయంత్రం 5 గంటలకు 5 గంటల 15 నిమిషాలకు ఇక్కడికి ఆయన రావడం జరుగుతుంది ఇక్కడి నుంచి యాగశాలకు చేరుకొని దాదాపు 15 నిమిషాల పాటు అక్కడ ఉంటారు ఆ తర్వాత 5:30 నుంచి 6 గంటల వరకు విశ్వక్షేన పూర్ణావతి క్షేత్రంలో ఆయన పాల్గొంటారు 6 గంటల నుంచి 6:30 వరకు ఆలయాన్ని సందర్శిస్తారు 6 గంటల 45 నిమిషాలకు సమతాపూర్తి విగ్రహం దగ్గరికి చేరుకొని 7 గంటల వరకు ప్రత్యేక పూజలు చేస్తారని 7 గంటల వరకు తమ ప్రధాని ఇక్కడ తన సందేశాన్ని ఇస్తారని ఇక్కడ ఆయన షెడ్యూల్ ఇక్కడ ఉంది అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు బిఆర్కే భవన్లో ఆయన అన్ని శాఖలతో సమావేశం ఏర్పాటు గురించి చర్చించారు మోడీ పాల్గొనే కార్యక్రమాల్లో భద్రతా ఏర్పాట్ల పాటు ట్రాఫిక్ నియంత్రణ బందోబస్తు బ్లూప్రింట్ అలాగే ఈ వైద్య శాఖతో అయితే ఆరోగ్య శాఖతో ఇక్కడ కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ తో ఈ రోడ్లు ఇవంతా రోడ్లు గాని లైటింగ్ గాని ఇదంతా ఈ ప్రాంతమంతా కూడా పూర్తిగా ఇక్కడైతే ప్రోటోకాల్ ప్రకారం మొత్తం ఏర్పాట్లు చేయాలని సోమేష్ కుమార్ కూడా అన్ని అధికారులతో చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం పోలీసుల పహారం మనం చూస్తున్నాం ప్రతి చోట కూడా క్షుణ్ణంగా ఇక్కడ తనిఖీలు జరుగుతున్నాయి ఎందుకంటే వైపు యూపీ ఎలక్షన్ జరుగుతున్నాయి మరోవైపు నిన్న అసదుద్దీన్ ఓవైసీ కారు పైన బుల్లెట్లు కురిపించారని ఆయన ప్రకటించుకున్న నేపథ్యంలో మరి ఇదంతా భద్రత మరింత పటిష్టంగా చేయడానికి ఎస్పీజీ కమాండోలు కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి ప్రాంతాన్ని తీసుకున్నారు ఒకవైపు మరి హైదరాబాద్ శివార్లో ఇక్రిసాట్లో కూడా 50 సంవత్సరాల సర్వోత్సవాలకు కూడా మోడీ హాజరవుతున్నారు ఈ రెండు కార్యక్రమాలను ఉద్దేశించుకొని పూర్తిగా పోలీసులు ఇటు తెలంగాణ పోలీసులు అటు భద్రతా బలగాలు ఎస్పీజీ బలగాలు మోడీ పర్యటనను విజయంతం అయ్యేలాగా ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా నిరంతరం ఇక్కడ ఈ భద్రతా ఏర్పాట్లు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది